అందరికీ నమస్కారం. నేడు నల్లబిల్లి మండలంలో ఉన్న ప్రచారం సాగింది. రుద్రగూడెం, శనిగరం, బోల్లంపల్లి, నల్లబిల్లి మండలంలో ప్రచారం సాగింది. ఇవాళ బ్రహ్మాండంగా అందరికీ డోర్ టోర్ పోయి బ్యాలెట్ పేపర్లో ఉన్న రెండో నంబరు నాకు గుర్తొచ్చింది. ఈ రెండో నంబరుకు ఓటేయండి. ఇట్లా ఓటు పడుతుంది. ఇవాళ అందరికి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా రావడం జరుగుతుంది. ఇదే పద్ధతిలో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా రెండో నెంబర్కి ఓటేయండి, ఏనుగుతూ ఓటేయండి. నా పేరు, ఫోటో, ఏనుగుతూ మూడు ఉంటే వరుసగా రెండో నెంబర్లో పైనుంచి రెండో నెంబర్లో చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. డాక్టర్ గారు, నా పేషెంట్స్ ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా బీసీ సోదరులు గౌడ, తర్వాత యాదవ, తర్వాత పద్మశాలులు, చాలా గొల్ల వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, మా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి రావడం జరిగింది. స్పందన చాలా బాగుంది. ఇవాళ 30 సంవత్సరాల తర్వాత ఒక ఇద్దరు రెడ్ల మీద మీరు యుద్ధం చేస్తూ ఉన్నారు. మీ వెనుక మేముంటాం, మీరు ముందు నడవండి. ఇవాళ 90% ఉన్న మనం ఎట్లా ఓడిపోతాం, ఖచ్చితంగా మీరు నడవండి బిడ్డ అని వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉన్నారు. నాకైతే చాలా సంతోషం ఉంది. ఇవాళ ఓడతామా గెలుతామా తర్వాత, కానీ వీళ్ళ ఆధారణ ఒక బీసీ బిడ్డగా నీకు నువ్వు ఎందుకు నిలబడకూడదు, నువ్వు ఎందుకు గెలవకూడదు, నువ్వు నిలబడాలి, నిలబడి మంచి పని చేసినావు, ఖచ్చితంగా మా ఆశీర్వాదం మీకుంటుంది. అన్ని కుల సంఘాలు బీసీఎస్సీ ఎస్టీ అనే పద్ధతిలో వాళ్ళు ఆశీర్వాదం పలుకుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ నర్సంపేటలో కానీ నీలి జెండా ఎగరబోతూ ఉంది. ఇవాళ బహుజన రాజ్యం చేస్తాం. బహుజన రాజ్యంలోనే మన బతుకులు మారుతాయి. ఈ అగ్రవర్ణాలను నమ్ముకొని ఇటు వెల్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, వాళ్ళు వాళ్ళ వర్గం వాళ్ళకే న్యాయం చేస్తారు తప్ప మన పిల్లల గురించి పట్టించుకోరు. వాళ్ళు ఎప్పుడూ నమ్మించే మాట చెప్తారో తప్ప మనకి ఇంకా ఏం చేయట్లేదు వాళ్ళు. ఇది అంతా తేలిపోయింది. ఇప్పుడైనా అందరూ కూడా ఇంకా కూడా నేను కలవని వాళ్ళు, నేను ఏ ఊళ్ళో అయితే పోని వాళ్ళు, నేను తక్కువ టైంలో కొన్ని ఊళ్ళు తిరగగలుగుతా ఉన్నా, కొన్ని ఇళ్ళకే పోగలుగుతా ఉన్నా, కాబట్టి అందరు పెద్ద మనసుతోని నన్ను ఆశీర్వదించి ఏనుగుర్తు ఓటేసి మీ బిడ్డగా నన్ను అసెంబ్లీ పంపండి. నర్సంపేట అభివృద్ధి కోసం, మన కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి, మనకున్న సమస్యలు అసెంబ్లీలో ప్రశ్నించి వాటికి పరిష్కారం చూపడానికి నా ముందుగా నేను కృషి చేస్తానని మనం చేస్తా ఉన్నాను.